Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతి భూములపై సిబిఐ విచారణ. సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పిన ఏపీ సర్కార్. అమరావతి భూ కుంభకోణంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. అమరావతి భూములకు సంబంధించి సిఐడి సిట్ దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్పై జరిగిన విచారణలో భాగంగా భూముల కొనుగోలుపై సిబిఐతో దర్యాప్తు చేయించిన అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేయించిన సిద్ధమేనని ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై మాత్రమే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా పేర్కొన్న న్యాయవాది రాజీవ్ ధవన్ భూముల కొనుగోలుపై విచారణ జరపాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతి భూముల వ్యవహారంపై ప్రస్తుత స్థాయిలో సుప్రీంకోర్టు విచారణ చేయాల్సిన అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. హైకోర్టులోనే పూర్తి స్థాయి విచారణ జరిపితే సరిపోతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో హైకోర్టులో కౌంటర్ వేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. అంతేకాదు విచారణ పూర్తయ్యే వరకు తాము ఎలాంటి చర్యలు చేపట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం పిటిషన్పై విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.